మొక్కవోని దీక్ష పట్టుదల బదల్ని విక్రమార్కుడు. ప్రజా సమస్యలే ఆయన ఆయుధం. ఎండ వానల్ని లెక్క చేయకుండా వాగులు వంకలు దాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులేస్తూ అడుగులు అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆ యువనేత అడుగుల్లో అడుగు వేస్తూ కోట్లాది హృదయాలు కదులుతున్నాయి. తమ కష్టాలు తీర్చి కన్నీళ్లు తుడిచే నాయకుడు వచ్చాడంటూ నమ్ముతూ సంబరపడుతున్నారు. ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర అప్రత్యాహితంగా ముందుకు సాగుతూ తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో 200 రోజులు అధిగమించి సరికొత్త చరిత్రను లిఖించనుంది. బిందువు బిందువు కలిసి మహాసింధువైనట్లు అగాంతం అడుగు నుంచి చిన్నగా బయలుదేరిన ఆ కెరటం ఉత్సాహాన్నిచ్చే మహాకెరటమై ఎగిసినట్లు. పైనతేయ గోదావరికి ఓ ఒడ్డున మొదలైన ప్రజా కెరటం అంతలోనే ప్రజా జన గోదావరిగా జన ఉప్పెన్లా రూపుదాల్చి కోనసీమ కేంద్రం అమలాపురాన్ని ముంచెత్తింది. అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం జననేతకు అండగా ఉండాలన్న దృఢ సంకల్పంతోనే ఆయన వెంట కదిలారు. నిప్పులు కక్కే డ్రాగన్ లాంటి రక్కసి పాలకల నుండి చైనా ప్రజల్ని రక్షించి అక్రూర పాలనను కూలదోసి ప్రజా పాలనకు ఊపిరి అందించాలన్న మహోన్నత లక్ష్యంతో అలనాడు చైనా కమ్యూనిస్టు పార్టీ నేత మావో వేలాది కిలోమీటర్ల మేర లాంగ్ మార్చ్ సాగించారు. ఆ నాయకుడి వెంట వేలాదిగా కదం తొక్కిన ఎర్ర సైన్యం ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. సరిగ్గా అప్పటి చైనా నిరంకుశ ప్రభువుల్లా ప్రస్తుత రాష్ట్ర పాలకులు అబద్ధాలు స్వీయ సూత్రాలు కుట్రలు కుతంత్రాలతో ప్రజాస్వామిక విలువల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వారి వంచన శిల్పాన్ని బట్టబయలు చేస్తూ వారి దుర్నీతిపై గళమెత్తి గర్జిస్తూ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ నేటి మావో లాంగ్ మార్చ్ మాదిరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించారు. అరాచక పాలనపై పిడికిలి బిగించి ప్రజల్లో నూతన చైతన్యాన్ని రగిలించడమే లక్ష్యంగా చేపట్టిన పాదయాత్ర నా బూతో నా భవిష్యత్ అన్నట్లుగా 200వ పాదయాత్ర సాగుతుంది. ఆ ఒక్క అడుగు ప్రతి పేదవాని గుండెల్లో ఆనందం నింపుతుంది. ఒక్క మాట వేల కుటుంబాల్లో సంతోషం పంచుతుంది. ఒక్క భరోసా వేల ముఖాల్లో చిరునవ్వు పోయిస్తుంది. అందుకే ప్రజా సంకల్ప పాదయాత్ర అడుగడుగున జనసంద్రాన్ని తలపిస్తుంది. అడుక్కో బాధ ఇంటికో వ్యధ దగాపడిన జగం నుంచి ఒక్కటే మాట అన్న మీరు రావాలి రాజన్న రాజ్యం తేవాలి అంటూ నినాదిస్తున్నారు. భావి తరాల కోసం కఠోర దీక్షలో అడుగులు అడుగు వేసుకుంటూ కదలి వస్తున్నారు. బాధలు చెప్పుకొని బాసటగా నిలవమని కోరేందుకు బారులు తేరుతున్నారు. కష్టాలు చెప్పుకొని భరోసా అందుకొని ఊరట చెందుతున్నారు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుండి ఆరంభించిన పాదయాత్ర ఏక దాటిన సాగుతుంది. కిలోమీటర్లు పెరుగుతున్న కొద్దీ ఉత్సాహం రెట్టింపవుతుంది. ఇప్పటికే 2400 పైగా చిలుకు ఆ కిలోమీటర్లకు దాటిన ఈ పాదయాత్ర జన అభిమానం నడుమ నేటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి అమలాపురం వేదిక అయింది. ప్రజల బాధలను కల్లారా చూస్తున్న జగన్ ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలను కడిగి పారేస్తున్నారు. టీడీపీ నేతల ఇసుక దందాలు మట్టి ఆక్రమణలు భూ కబ్జాలపై ఇలా ప్రతి అవినీతిపైన ధ్వజమెత్తుతున్నారు. నవరత్న పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. కష్ట నష్టాలను ప్రత్యక్షంగా చూసి అధికారంలోకి వస్తే ఆదుకుంటానని భరోసా ఇస్తున్నారు. ఆత్రేయపురం పూతరేకులు మామిడి తాండ తయారీదారుల సమస్యలపై స్పందించారు. కొబ్బరి రైతుల బాధల్ని విన్నారు. దింపు ఒలుము కార్మికుల సమస్యల్ని అడిగి మరీ తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులు ఆటో వాలాలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ల ఆవేదనను విన్నారు. వారికో మార్గం చూపిస్తానంటూ సానుకూలంగా స్పందించారు. పంటకు గిట్టుబాటు ధర లేదని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగాలకు గ్యారంటీ లేదని కార్మికులు కర్షకులకు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లకు వివక్షత చూపిస్తున్నారని అదేవిధంగా ఇళ్ల మంజూరులో పక్షపాతం ప్రదర్శిస్తున్నారని జన్మభూమి కమిటీలు అరాచకంగా వ్యవహరిస్తున్నాయని రుణాలు ఇప్పిస్తామంటూ ముడుపులు తీసుకుంటున్నారని ఇసుక ర్యాంపులను తమ అక్రమ సంపాదనకు టీడీపీ నాయకులు బాసటగా మార్చుకున్నారని ఇలా ఒక్కటేమిటి దారి పొడుగునా ఒక్కొక్కరు ఒక్కో రకంగా వారి సమస్యలను జగన్కి విన్నవించుకుంటున్నారు. మా భవిష్యత్తుకు మీరే దిక్కన్నా అంటూ వేడుకుంటున్నారు.
త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇస్తూ, కష్టాల్లో ఉన్న అన్ని వర్గాల వారికి ఊరట కల్పిస్తూ ప్రజా సంకల్పయాత్ర ముందుకు సాగుతుంది. పరిపాలన చూశారు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఒక్క ఇల్లన్నా కట్టించాడా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇవాళ మీరు రేషన్ షాపుకు పోతే మీకు బియ్యం తప్ప ఏమైనా దొరుకుతా ఉందా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను కనీసం ఒక్క పంటకైనా కూడా కనీసం గిట్టుబాటు ధరలు వచ్చాయని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ ఒక్క రూపాయి మాఫీ అయిందా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. అవ్వా మాఫీ అయిందా? ఈ వేల పరిశ్రమలు వచ్చాయని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఉదరు కొడతా ఉన్నాడు. మీకు ఎక్కడైనా వేల పరిశ్రమలు కనిపించాయా? లక్షల ఉద్యోగాలు ఎక్కడైనా కనిపించాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇవాళకి ఇడుపుల పాయ నుంచి మొదలుపెట్టి 200 రోజులు పైగా పాదయాత్ర సాగింది అని అంటే నిజంగా దాదాపుగా 2450 కిలోమీటర్లు 200 రోజుల పాదయాత్ర ఇది జరిగింది అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది అసలు చేయగలుగుతామా అని అనిపించే పరిస్థితుల నుంచి సునాయసంగా చేస్తూ ముందుకు సాగగలుగుతున్నాను అని అంటే దానికి కారణం కేవలం దేవుడి దయ, ప్రజల దీవెనలు అని మాత్రమే నేను చెప్పగలను. ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉండి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నా, ఆ వేసే ప్రతి అడుగులోనూ మేమంతా నీకు తోడుగా ఉన్నామన్నా అంటూ దారి పొడుగున అక్క చెల్లెమ్మల దీవెనలు, అవ్వా తాతల ఆశీర్వాదాలు, చిన్నపిల్లలు సైతం అదే పనిగా బయటకు వచ్చి అన్నా మేము కూడా మీకు తోడుగా ఉన్నామన్నా అంటూ పిల్లలు కూడా తోడుగా నిలబడ్డం, ఇవన్నీ ఈ ఆప్యాయతలు, ఈ ప్రేమానురాగాలే ఈ 200 రోజులు నడిపించగలిగాయని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. దారి పొడుగున చూసిన సమస్యలు నిజంగా మనసుకు చాలా బాధ కలిగించాయి. రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే గిట్టుబాటు ధరలు రాక అవస్థలు పడుతూ ఉన్న పరిస్థితుల దగ్గర నుంచి చూస్తే రుణాలు మాఫీ కాక దగ్గరుండి ప్రభుత్వం మోసం చేసిన తీరును, రైతన్న సమస్యలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సమస్యలు, చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంటు రాక నాన్నగారి రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు, ఆరోగ్యశ్రీ పేషెంట్లు
అసలు ఆరోగ్యశ్రీ ఉందా లేదా అని అనిపించే పరిస్థితుల్లో పేదలు పడతా ఉన్న అవస్థలు, పూరి గుడిసెల్లో ఉంటూ ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్న ఆ పేదలు బ్రతుకుతా ఉన్న తీరును, ఏ తీసుకున్నా కూడా మనసును కలిసివేసే సన్నివేశాలే అన్నీ కూడా. వీటిలో చాలా మటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయగలిగి ఉండి కూడా చేయని కారణంతో ఉత్పన్నమైన సమస్యలు, మోసం చేసిన తీరు, ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచన లేకపోవడం. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం అంటే ఎందుకు అని. కూర్చున్న వ్యక్తి దేవుడు ఆశీర్వదిస్తే, ప్రజలు దీవిస్తే, ఇన్ని కోట్ల మంది దీవిస్తే ఒకరికి అవకాశం వస్తుంది ఆ సీట్లో కూర్చునేదానికి. ఆ సీట్లో కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి అన్న ఆలోచనలు ఇవాళ ముఖ్యమంత్రులకు కరువు అయ్యాయి. ఆ దేవుడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు, ప్రజలు దీవించే అవకాశం ఇచ్చినప్పుడు, ప్రతిరోజు ఇక రేపు లేదు అన్నట్టుగా ప్రజల కోసం తప్పించాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లోనూ ప్రజల ఇళ్లల్లోనూ మన ఫోటో ఉండాలని ఆరాటపడాలి. కానీ ఇవాళ అలాంటి పాలన, కరువైన పరిస్థితుల్లో ప్రజలు పడతా ఉన్న బాధలు చూసినప్పుడు నిజంగా మనసు చెల్లించిపోయింది. నేను వేసే ప్రతి అడుగులోనూ ప్రజలకు వారి బాధలు వింటూ, వారికి భరోసా ఇస్తూ, తోడుగా ఉంటూ, మరోవైపున రేపొద్దున వచ్చే మంచి రోజుల గురించి ఒక హోప్ క్రియేట్ చేయగలిగినాం. నవరత్నాలు వస్తాయి, మళ్ళీ రాజ్యం తీసుకొస్తాము అన్న నమ్మకం, అన్న హోపు ప్రజల్లో నిజంగా క్రియేట్ చేయగలిగాం కాబట్టి, ప్రజలు నిజంగా ఆ రోజు కోసం చూస్తూ ఉన్నారు కాబట్టి, ఇంతగా ప్రజలు తోడుగా ఉండి ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నారు. ఈ దీవెనలు నేను మర్చిపోలేనిది. మీరు నడిపిస్తూ నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న తీరును ఎప్పటికీ కూడా నేను మర్చిపోను. దేవుడు నాకు ఆశీర్వదించి మంచి చేసే పరిస్థితి, నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రుణాన్ని తీర్చుకుంటాను. నాన్నగారి పాలన వీలైతే, అంతకన్నా నాన్నగారి పాలన కన్నా కూడా ఇంకా గొప్ప పాలన ఇచ్చేదానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్తూ, 200 రోజులు నాకు స్ఫూర్తినిచ్చి నడిపించినందుకు పేరు పేరున ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి అవ్వ తాత, ప్రతి సోదరునికి, స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ స్ఫూర్తే, మీ ప్రేమే, మీ ఆప్యాయతలే నన్ను 200 రోజులు నడిపించాయి. ఇంకా ఇచ్చాపురం వరకు పోవాల్సిన ఈ ప్రజా సంకల్ప యాత్ర ముందడుగు కూడా మీ దీవెనలతోనే నడుస్తుందని చెబుతూ, మీ ఆశీస్సులతోనే నడుస్తుందని చెబుతూ, మీ ప్రేమాభిమానాలతోనే నడుస్తుందని చెబుతూ, మీరు చూపించిన ఆప్యాయతలకు ఈ 200 రోజులు నేను నడవగలిగిన దానికి పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.